ఓం నమో వెంకటేశాయ. సర్వ సౌభాగ్యాలను సిరి సంపదలను ప్రసాదించే శ్రావణ శుక్రవారం గరుడ పంచమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో అల్లరి కన్నయ్య అద్భుత దర్శనం. తిరుపతి గోమందిరంలో వేణుగోపాలునికి భక్తి నీరాజనం. ఘనంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ మహాకుంభాభిషేకం. చంద్రగిరిలో అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం. తెలుగు రాష్ట్రాలలో నాగ చతుర్థి నాగపంచమి వేడుకలు. నాగేంద్రుని సేవలో తరించిన ఆబాల గోపాలం. దేవుని కడపలో శ్రీ పద్మావతి దేవికి స్థాపన తిరుమంజనం. కడప అహోబిల మఠంలో గోదా కళ్యాణోత్సవం. కన్నయ్య పరిమళభరిత అభిషేక సేవలో కటాక్షించారు. నల్లనయ్య పంచామృతాల అభిషేక దర్శనంతో భక్తులను మురిపించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుతీరిన గోపాలుడికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఆలయానికి గ్రామాలు గ్రామాలుగా ప్రజలు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయాన్ని ఆధునీకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు అమ్మవారి పునః నూతన ఆలయ యంత్ర శిఖర ప్రతిష్ట సహిత శతచండీ సహిత సహస్ర కలస కుంభాభిషేక మహోత్సవాన్ని 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం గణపతి పూజ, పంచగవ్య మార్జనలు, కళాన్యాసములు, యంత్ర శిఖర ప్రతిష్ట సహిత మహాకుంభాభిషేకం, మూలమంత్ర హోమం, మహాపూర్ణాహుతి, ఆచార్య పూజ, అగ్ని ప్రదక్షిణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకట మణిప్రసాద్ దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి కృపతో అందరూ బాగుండాలని కోరుకున్నట్లు ఎస్వీబీసీతో పులివర్తి వెంకట మణిప్రసాద్ తన మనోభావాలను ప్రత్యేకంగా పంచుకున్నారు. ఎల్లమ్మ తల్లిది మూడు రోజులుగా జరుగుతున్న పూజా విశేషాలు మీకు తెలుసు. ఈరోజు కలశానికి కుంభాభిషేకం చేయడం జరిగింది. నిన్న రాత్రి 9:18 గంటలకి కలశం ప్రతిష్ఠం జరిగిన తర్వాత ఈరోజు ఉదయం 9:30 నిమిషాలకి కుంభాభిషేకం చేయడం జరిగింది. ఈ మూలస్థానం తల్లి అంటే చంద్రగిరి పట్టణంతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలోనూ చుట్టుపక్కల ఉన్న జిల్లాలో కూడా చాలా ప్రసిద్ధి గాంచింది. ఆ తల్లి వేడుకుంటే ఎటువంటిదైనా దిగ్విజయం జరుగుతుందనేది ఒక ఇది. దీని ప్రకారం ఈ చంద్రగిరి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నాకు ఈరోజు కుంభాభిషేకం వచ్చిన దానికి ఆ తల్లికి ఎప్పుడు కూడా ఆమె సేవలు చేసుకుంటూ జీవితకాలం ఉంటానని తెలియజేసుకుంటూ ఆ తల్లి యొక్క సేవలను కూడా చంద్రగిరి ప్రజలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మా అధినేత మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి, మా చిన్న ఆయన నారా లోకేష్ బాబు గారి కుటుంబానికి ఆశీస్సులు మెండుగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. కడప జిల్లా వేంపల్లిలో నెలవైన వళ్ళి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నాగపంచమి వేడుకలను పురస్కరించుకుని భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయంలోని పుట్ట వద్ద పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వళ్ళి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని అభిషేకాది ఆరాధనలో దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని ముందుగా అర్చకులు వైదిక పూజలతో అమ్మవారిని సేవించారు. ఆపై వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో శ్రీ పద్మావతి దేవికి స్థాపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై కొలు తీర్చారు. ఆపై మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రాకారోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీపంచమిగా పేరుగాంచిన శ్రావణ పంచమి రోజున తిరుపతిలో నాగదేవత ఆరాధనను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గరుడ పంచమిగా కూడా ప్రసిద్ధి చెందిన శ్రావణ పంచమి రోజు నాగదేవతల ఆరాధన సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో నెలవైన శ్రీ శివనాగేశ్వర దేవాలయంలో భక్తులు నాగేంద్రుని శిలలకు, పుట్టకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూలు దారాలతో ప్రదక్షిణలు చేసి చలిమిడి, టెంకాయ, అరటి పండ్లను నివేదించారు. అనంతరం పుట్టమనును ప్రసాదంగా స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మికానందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
చిత్తూరులోని మహిమాన్విత శక్తి ఆలయం నెలవైన శ్రీ పుణ్యమ్మవారి సన్నిధి శ్రావణ శోభతో కళకళలాడుతోంది. పరమ పవిత్రమైన శ్రావణ తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా ఆభరణాలు పుష్పమాలలతో అలంకరణలు జరిపారు. ప్రత్యేకించి మంగళప్రదాయకమైన మట్టి గాజులతో అమ్మవారిని కొలు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మహామంగళ నీరాజనాలను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి జిల్లా పుత్తూరు ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. ఇక ద్రౌపదీదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి సమీపంలోని చౌటూరు గ్రామస్థులు పుట్టింటి సారెను అమ్మవారికి అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి వారికి కామధేను వాహన సేవ ఆలయ వీధుల్లో కోలాహలంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు పరివార దేవతామూర్తుల ప్రతిష్టాపనోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రెండవ రోజు ఆలయంలోని యాగమండపంలో ఋత్వికులు శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలు హోమాలను నిర్వహించారు. భక్తులు అత్యంత శ్రద్ధాభక్తులతో స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పవిత్ర జలాలు పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పిల్లా పాపలను చల్లగా కాచి కాపాడే దైవం నాగేంద్రుడు. ఏటా శ్రావణమాసంలో చవితి తిథి రోజు నాగుల చతుర్థిని ఆచరించడం, నాగదేవతలను పూజించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నంద్యాలలోని పలు ప్రాంతాలలో చెట్టు కింద వెలసిన పుట్టల వద్ద భక్తులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అలాగే సంజీవనగర్ రామాలయంలో వేంచేసిన నాగదేవతలకు నూలు దారాలను వస్త్రంగా సమర్పించి చలిమిడి నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. కడపలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో గోదా సమేత శ్రీ ప్రహ్లాద వరదునికి కళ్యాణం ఆగమ సంప్రదాయంలో జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చిన అర్చకులు ముందుగా ఎదుర్కోలు ఉత్సవం జరిపారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ ప్రతిష్ఠ, కలశారాధన, కంకణ ధారణ, పట్టువస్త్ర సమర్పణ, కన్యాదానం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణం, శ్రీ సూక్త, పురుష సూక్త హోమం, పూర్ణాహుతి, మాలా పరివర్తనం ఇత్యాది క్రతువులతో వేడుకగా గోదా కళ్యాణం నిర్వహించారు. డికిట తలంబ్రాల పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. చిత్తూరు నగరం కైలాసపురంలో వేంచేసిన నాగదేవతల గుడి శ్రీ మానసాదేవి ఆలయంలో శ్రావణ పంచమి సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమ్మవారి మహాతేజో విరాజిత మంగళమూర్తిని వర్ణమయ పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలతో విశేషించి సౌభాగ్యానికి ప్రతీకైన గౌరీ స్వరూపంలో పసుపుతో అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకులు అమ్మవారికి పూజాదికాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలను అందజేశారు. భక్తులు గౌరీదేవిగా పసుపు అలంకరణలో కటాక్షించిన శ్రీ మానసాదేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న భీమేశ్వరాలయంలో నాగపంచమి పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లలో బారులు తీరి నాగేంద్రుణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నాగశిలలకు భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి క్షీరాభిషేకాలతో సేవించారు. అనంతరం చలిమిడి నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. కర్నూలు మామిదాలపాడులో ఉన్న గోదా గోకులంలో గోదాదేవి తీర్ణక్షత్రోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. అర్చకులు అమ్మవారికి నిత్యార్చనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో అలంకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన ఊయలలో అమ్మవారిని వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి గజవాహన సేవ జరిగింది. భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా అమ్మవారు గజవాహనంపై భాజభజంత్రీల నడుమ ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో గోదా కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా నిర్వహించిన తిరువాడిపురం ఉత్సవాలలో చివరి రోజున కళ్యాణోత్సవం జరిపారు. ఈ సందర్భంగా శ్రీ గోదా రంగమన్నార్లకు శోభాయమానంగా అలంకరణ చేసి వేదికపై కొలువదీర్చారు. పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ శోభితంగా గోదా రంగమన్నార్ కళ్యాణోత్సవం నిర్వహించారు. కడప నగరం భాగ్యనగర్లో కొలువైన శ్రీ సర్వమంగళాదేవి శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి దేవాలయంలో నాగుల చతుర్థి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ముందుగా శ్రీ సర్వమంగళాదేవికి అర్చకులు సకల ఉపచారాలను పూర్తి చేసి సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారికి ఆరాధనలు జరిపి కవచ ధారణ చేసి పూలమాలలతో అలంకరించారు. ఇక భక్తులు స్వామివార్లను దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో నాగశిలలకు అభిషేకం జరుపుకుని పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. Thank you.
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో నాగ చతుర్థిని ఘనంగా నిర్వహించారు. ఈ పుణ్య ప్రదేశంలో 1000 సంవత్సరాల క్రితం సర్పరూపంలో స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపి స్వర్ణ రజిత ఆభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో సుందరంగా అలంకరణలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం, పంచహారతులు సమర్పించారు. చిత్తూరు తోటపాళ్యంలోని సత్యమ్మ దేవత ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సత్యమ్మ తల్లి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ దక్షిణామూర్తి, శ్రీ నటరాజస్వామి, శ్రీ భైరవి అమ్మవారు, శ్రీ నందీశ్వర స్వామి వారికి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారికి, శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతం, పసుపు, కుంకుమ, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. త్రిలోక పాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ, శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివ శంకరుడు ఉగ్ర రూపుడై కదిలి. రంగారెడ్డి జిల్లా ఖర్మన్ ఘాట్లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6 రోజుల పాటు జరిగే ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా అర్చకులు గణపతి పూజ, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై నవగ్రహ పూజ, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, రక్షాబంధన పూజ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, అంకురార్పణ జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ శ్రీ మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో నాగ చతుర్థిని వేడుకగా నిర్వహించారు. పేదల తిరుపతిగా ప్రసిద్ది చెందిన కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నాగదేవతలకు విశేషంగా పంచామృతాలు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మలయాళ సద్గురు గీతా మందిరంలో శ్రీ లలితాదేవి అమ్మవారికి 100,000 కుంకుమార్చనను కన్నుల పండుగగా నిర్వహించారు. శుభాలను ప్రసాదించే శ్రావణ మాసాన అమ్మవారికి సుందరంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలో కొలువు తీర్చారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు భక్తులచే సహస్రనామాల పఠనయుక్తంగా లక్ష కుంకుమార్చన జరిపి హారతులు సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం రూరల్ నగునూర్లో నెలవైన శ్రీ దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ దుర్గాభవాని అమ్మవారికి విశేష అర్చనలు జరిపారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ఆపై అర్చకులు భక్తులచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అమ్మలగన్న అమ్మ కొలువు తీరిన శక్తిపీఠం గద్వాల జిల్లాలో కొలువైన శ్రీ జోగులాంబదేవి ఆలయంలో ఊరేగింపు ఉత్సవం శోభాయమానంగా జరిగింది. ముందుగా జోగులాంబ తల్లికి అర్చకులు విశేష అర్చనలు జరిపి చూడచక్కటి అలంకరణలతో నైవేద్యం హారతులు అందించారు. అనంతరం శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించి చిన్న రథంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. శ్రావణమాసం గురువారాన శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేక ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశస్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామ స్మరణలతో పులకితులయ్యారు. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి సదాశివ. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 63,535 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,685 మంది భక్తులు తల నీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,81,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.